Hi guys, my name is Chanu SK, SAP FICO as for HANA Finance and MM SD Trainer. So, ee roju nenu meeku basic ga SAP ante enti anedi first class meeku ee video ni share chestunanu. Idi all functional module sambandhinchina session idi. Kabatti evaraina sare so fresher ga unnappudu SAP ante ento telusukovalani cheppi andarki interest untadi. So, andulo bhaganga manam basic ga oka SD module manam pick chesukunte asalu mundu SAP ante ento teliyali. అలాగే ఒక ఎఫ్ఐ మోడల్ పిక్ చేసుకుంటే ఎస్డి అంటే ఏంటో తెలియాలి. ఒక ఎనీ మాడ్యూల్, ఎనీ ఫంక్షనల్ మాడ్యూల్స్ అనమాట. ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఎఫ్ఐ మాడ్యూల్ అని, ఎంఎం మాడ్యూల్ అని, ఎస్డి మాడ్యూల్ అని, అలాగే పీపీ మాడ్యూల్ అని, క్యూఎం మాడ్యూల్ అని, సో ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ అని, ఇలా మనకి చాలా ఎస్ఏపిలో ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో ప్రతి మాడ్యూల్ ఉన్న వాళ్ళు కూడా బేసిక్గా ఎస్ఏపి అంటే ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి దానికోసమని చెప్పి నేను ఈ బేసిక్ క్లాసెస్ని డిజైన్ చేశాను. ఈ బేసిక్ క్లాసెస్లో రానున్న రోజుల్లో ఎస్ఏపి ఎస్ ఫోర్ హనాకు సంబంధించి ఎస్డి కాన్సెప్ట్స్, అలాగే మిగతావి కూడా మాడ్యూల్స్ కూడా మనం డీల్ చేయబోతున్నాం. కాబట్టి అందుకే సో బేసిక్ పాయింట్లు అసలు ఎస్ఏపి అంటే ఏంటో తెలియాలి కాబట్టి రానున్న 5 to 6 క్లాసెస్ అన్నీ కూడా మీకు బేసిక్ క్లాసెస్ అనేవి సో పెడతా ఉంటాం. ఇది అన్ని మాడ్యూల్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈరోజు నేను బేసిక్గా ఎస్ఏపి అంటే ఏంటి, అసలు ఎస్ఏపిలో బేసిక్గా అసలు ఈ కంపెనీ అనేది టాప్ మోస్ట్ ఎందుకయింది, సో అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో అబౌట్ ఎస్ఏపి ఎస్సీ, ఎస్సీ అంటే ఏంటి అన్నది నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ఈరోజు వరకు, ఈరోజు డేట్ వరకు మనం చూసినట్లయితే స్టాక్ ప్రైస్ ఎస్ఏపి ఒకటిది సో 88.44 యూరోస్ మనకు చూపిస్తుంది అనమాట స్టాక్ ప్రైస్ వచ్చేటప్పటికి ఎస్ఏపి ఒకటిది. అలాగే ఎస్ఏపి ఒకటి కస్టమర్ సర్వీస్కి మనం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే 000800049 0029 ఈ నెంబర్కి మనం ఎస్ఏపికి సంబంధించి కస్టమర్ సర్వీస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్ఏపి అనేది 1972 ఒకే ఒక కస్టమర్తో స్టార్ట్ అయిందనమాట. ఇది జర్మన్లో స్టార్ట్ అయింది, ఇక్కడ కాదు ఇది. సో ఆల్మోస్ట్ ఇది జర్మన్ బేస్డ్ మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్ఏపి అనేది. ఇది స్టార్ట్ అయింది కూడా జర్మన్లోనే, వెయిన్ హ్యామ్ అనే ఏరియాలో ఇది స్టార్ట్ అయిందనమాట. అలాగే ఎస్ఏపిని సంబంధించి సీఈఓ, ఈ కంపెనీకి సంబంధించి సీఈఓ వచ్చేటప్పటికి క్రిస్టియన్ క్లైన్, ఈయన సో 2019 నుంచి ఇంకా వర్క్ చేస్తున్నారు ఎస్ఏపిలోనే. సో సీఈఓ కింద వర్క్ చేస్తున్నారు. అలాగే మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి వరల్డ్ ఆఫ్ అని, జర్మనీ అని చెప్పి మనకి సో ఈ హెడ్ క్వార్టర్స్ అనేవి ఇక్కడ కనపడుతున్నాయి. ఓకే, అలాగే ఎస్ఏపిలో మరి ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అని లెక్కేసుకుంటే మనకి అకార్డింగ్ టు 2021 రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 107415 మంది ఎంప్లాయీస్ ఎస్ఏపిలో పనిచేస్తున్నారంట. సో కాబట్టి ఇది టాప్ మోస్ట్ కంపెనీ, పెద్ద ఐటీ కంపెనీ ఇది. సో వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ ఐటీ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్కోప్ గురించి కానీ లేకపోతే మాడ్యూల్ ఏ మాడ్యూల్ బెస్ట్ ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడగకూడదు. అండ్ ఇది ఎస్ఏపి అనేది ఏ మాడ్యూల్ చూసుకున్నా కెరియర్ బాగానే ఉంటుంది. సో బెస్ట్ మాడ్యూల్స్ వచ్చేటప్పటికి ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్, సిఓ మాడ్యూల్, ఎంఎం మాడ్యూల్, ఎస్డి, పీపీ, ఇలా మంచి మంచి మాడ్యూల్స్ వీటికి ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి సో కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీస్ గురించి అయితే మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైనింగ్ అనేది మనం కావాలనుకుంటే మనం ఇక్కడ ఈ నెంబర్కి ఇస్తున్నాం, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొంచెం మనం డెప్త్గా వెళ్ళినట్లయితే సో మనకి సో ఎంప్లాయీస్ ఇక్కడ నేను 107000 చిల్లరది 2021 స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇది 140 కంట్రీస్ నుంచి ఎస్ఏపి నుంచి ఎంప్లాయీస్ పనిచేస్తున్నారంట. ఎస్ఏపి నుంచి 140+ కంట్రీస్ నుంచి పనిచేస్తున్నారు. అండ్ ఎస్ఏపి పార్ట్నర్ వచ్చేటప్పటికి పార్ట్నర్స్ అంటే వీళ్ళతో లింక్ అయిన పార్ట్నర్స్ చూసుకున్నట్లయితే 22000 కంపెనీస్ సో ఎస్ఏపికి సంబంధించి పార్ట్నర్ అయి ఉన్నాయి. అలాగే టోటల్ రెవెన్యూ అకార్డింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 2020 ప్రకారం చూసినట్లయితే 21.34 బిలియన్ మనకి బిలియన్ సో యూరోస్ చూపిస్తున్నాయి ఇక్కడ. అలాగే సో క్లౌడ్ యూజర్స్ ఎంతమంది దీన్ని యూజ్ చేస్తున్నారంటే 200+ మిలియన్స్ యూజ్ చేస్తున్నారన్నమాట క్లౌడ్ అనేది. అలాగే ఇది వరల్డ్ వైడ్ సో డిప్లాయ్మెంట్ అయిన లొకేషన్ చూసుకున్నట్లయితే 100+ ఉంది. ఇది ఈఆర్పిలోనే అంటే ఎస్ఏపి ఈఆర్పి ప్యాకేజ్లోనే టాప్ మోస్ట్, అంటే మార్కెట్లో చాలా మనకి ఈఆర్పిస్ ఉన్నాయి. సో జేడి అడ్వర్ట్స్ అని, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, ఆరికల్ అని, క్విక్ బుక్స్ అని, పీపుల్ సాఫ్ట్ అని, సో ఈ ఈఆర్పిస్లో అన్నిట్లో కంటే బెస్ట్ వచ్చేటప్పటికి ఎస్ఏపి అనమాట. కాబట్టి ఎస్ఏపిలో ఆపర్చునిటీస్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, అబ్రాడ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి.
అలాగే ఎస్ఏపి అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే బేసిక్గా ఎస్ఏపికి 230 మిలియన్ క్లౌడ్ యూజర్స్ ఉన్నారనమాట. సో ఎస్ఏపిలో ఏంటంటే క్లౌడ్ యూజర్స్ ఎక్కువ ఉన్నారు, 230 మిలియన్ క్లౌడ్ యూజర్స్. అలాగే మనకి ఎస్ఏపి అనేది ఇండస్ట్రీ సొల్యూషన్స్ మనం చూసినట్లయితే చాలా ఇండస్ట్రీస్కి చాలా సొల్యూషన్స్ ఇచ్చింది ఇక్కడ. సో 100+ సొల్యూషన్స్ కవరింగ్ ఆల్ బిజినెస్ ఫంక్షన్స్ అనమాట. అలాగే సో ఇది లార్జెస్ట్ క్లౌడ్ పోర్ట్ఫోలియో ఎనీ ప్రొవైడర్, అంటే సో ఇది వరల్డ్లోనే టాప్లోనే క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద స్థానాన్ని పొందింది ఇది కంప్లీట్గా మనకి. సో దీన్ని మనం చూసినట్లయితే 1972లో ఒక చిన్న కంపెనీగా, అంటే ఒకే ఒక్క కస్టమర్తో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు దగ్గర దగ్గర 400,000 మందికి పైగా కస్టమర్స్ ఉన్నారంటే మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎస్ఏపి అనేది ఎంత పెద్ద సాఫ్ట్వేర్ అనేది, ఎంత పెద్ద కంపెనీ అనేది, అండ్ 1 కంపెనీ అవ్వడానికి రీజన్ అవ్వడానికి ఇదే కారణం. సో ఎస్ఏపి అనేది ఇప్పుడు కాదు స్టార్ట్ అయింది, 50 ఏళ్ల కిందటే స్టార్ట్ అయింది, 1972లో స్టార్ట్ అయింది. సో దీన్ని ఆ టైంలో ఏమనేవాళ్ళు అంటే సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనేవాళ్ళు అనమాట ఆ టైంలో. ఆ తర్వాత దాన్ని ఎస్ఏపి కింద మార్చారనమాట. సో ఇప్పుడు దీనికి వేరే డెఫినేషన్ ఉంది. ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. సో కాబట్టి సో ఇది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఆల్ ది బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేస్తుంది, ప్రాసెసింగ్ చేస్తుంది, రిపోర్ట్స్ని ఇచ్చుద్ది. కాబట్టి ఇది ఒక సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటాం మనం. సో ఇది ఆల్మోస్ట్ మనకి వరల్డ్లో 1,07,000 ఎంప్లాయీస్, ఇది వరల్డ్ రిపోర్ట్స్ చూపిస్తుంది, 1,07,000 ఎంప్లాయీస్ పైగా దీంట్లో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇందాక స్టార్టింగ్ చెప్పినప్పుడు ఇక్కడ అబౌట్ ఎస్ఏపి ఎస్సీ అని చెప్పి చూపించాం ఇక్కడ, అబౌట్ ఎస్ఏపి ఎస్సీ అని. అసలు ఎస్సీ అంటే ఏంటి అంటే జనరల్గా సో మెనీ పీపుల్ ఆల్సో యూస్ ఎస్ఏపి ఎస్సీ బికాస్ ద కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్ ఫర్ యూరోపియన్ యూనియన్ అకార్డింగ్ టు ద కార్పొరేట్ లా. సో జనరల్గా ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ సో స్పెసిఫిక్గా ఏంటంటే వాళ్ళకి ఒక స్పెసిఫిక్ లా ఉంటుంది. సో ఎస్ఏపి అనేది ఒక యూరోపియన్ కంట్రీకి సంబంధించి కార్పొరేట్ లా ద్వారా ఏర్పడింది. కాబట్టి దాన్ని మనం ఎస్సీ అంటే ఏం చెప్తామంటే సొసైటీస్ యూరోపియా అని చెప్తారనమాట. కాబట్టి ఎస్ఏపి ఎస్సీ అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. ఎస్ఏపి ఫస్ట్ మనకి డెఫినేషన్ వచ్చేది, అబ్రివేషన్ వచ్చేటప్పటికి ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని చెప్తాం. అండ్ ఇది మార్కెట్లోనే 1 ఈఆర్పి. సో కాంపిటేటర్స్ వచ్చేటప్పటికి ఆరికిల్ అని, జేడి అడ్వర్ట్స్ అని, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, క్విక్ బుక్స్ అని, పీపుల్ సాఫ్ట్ అని, ఇలా చాలా కాంపిటేటర్స్ మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా ఎస్ఏపి అనేది 1 ప్లేస్లో ఆక్రమించింది. కాబట్టి సో ఎస్ఏపి అనేది మంచి సాఫ్ట్వేర్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎస్ఏపిఓడు మనం చూసినట్లయితే చాలా చాలా ప్రోడక్ట్స్ని రిలీజ్ చేశాడండి. సో ఎస్ఏపికి సంబంధించిన ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. ఎస్ఏపి S4 హనా అని, ఎస్ఏపి బిజినెస్ బై డిజైన్, ఎస్ఎంఈ క్లౌడ్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, అంటే క్లౌడ్ కోసం స్పెసిఫిక్గా ఒక ప్రోడక్ట్ని రిజైన్ చేశాడు. అలాగే S4 హనా ఒక ఆన్ ప్రిమైజ్ కోసం ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేశాడు. అలాగే సో క్లౌడ్ కోసం ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేశాడు. తర్వాత బిజినెస్ 1 అని చిన్న చిన్న కంపెనీస్ కోసం, స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం వాటిని B1 అనేది డిజైన్ చేశాడు అనమాట, బిజినెస్ 1 అంటారు. అలాగే సో కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేశారు. అలాగే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ERP అని, అలాగే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో PLM అని, అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్లో SCM అని, అలాగే సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో SRM అని చెప్పి ఇలా మనకి ఎస్ఏపి వాడు ప్రోడక్ట్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో కాబట్టి బేసిక్గా ఇది ఎస్ఏపి అంటే ఏంటి అన్నది ఈ సెషన్. సో కంప్లీట్గా సో రానున్న క్లాసెస్ మంచి సెషన్స్ మీకు చూపించబోతున్నాం. అండ్ S4 హనా SD పాయింట్ ఆఫ్ వ్యూలో మెనీ మోర్ వీడియోస్ని అప్లోడ్ చేయబోతున్నాం. అట్లాగే అదర్ మాడ్యూల్స్ సంబంధించి కూడా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి సో వీడియోస్ని మీరు చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం సో ఇప్పటికప్పుడు మా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు ఇది బేసిక్గా ఒక ఐడియా కోసం ఈ వీడియోని షేర్ చేయడం జరిగింది. చాలామంది ఫ్రెషర్స్కి ఎస్ఏపి అంటే తెలియదు కాబట్టి సో ఎస్ఏపి కంపెనీ గురించి చెప్పి ఆ తర్వాత ఎస్ఏపి అంటే ఏంటి అనేది మనం చెప్పడం జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ సీ నెక్స్ట్ క్లాస్. విల్ సీ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.